అమరావతి ఫైనల్ మాస్టర్ ప్లాన్లోని కొన్ని అంశాలు రాజధాని ప్రాంత గ్రామాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ప్లాన్పై అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో పర్యటిస్తున్న సిఆర్డీఏ సిబ్బందికి చుక్కలు చూపిస్తున్నారు స్థానికులు. తమకు అన్యాయం చేస్తున్నారంటూ వాళ్ల ఎదుటే నిరసనలకు దిగుతున్నారు. ఇంతకీ వాళ్ల ఆగ్రహానికి కారణమేంటి? ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? అమరావతి నగరంలో అంతర్జాతీయ స్థాయి అద్భుత రోడ్లు నిర్మించాలని రూపకల్పన చేయటం వరకు బాగానే ఉంది. కానీ అందులో భాగంగా ప్రతిపాదించిన ఎక్స్ప్రెస్ వే రహదారులు గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళనలు రేపుతున్నాయి. రోడ్డు ప్రతిపాదనల వల్ల గ్రామాలకు గ్రామాలే కనుమరుగవుతాయనేది వాళ్ల అభ్యంతరం. వందలాది అడుగుల వెడల్పుతో వీటిని నిర్మించడం వల్ల చాలా చోట్ల గ్రామాల మధ్యగా వెళ్తున్నాయి. దీంతో వందలాది ఇళ్లు, చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ప్రదేశాలు, ఆలయాలు ధ్వంసమవుతాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం గ్రామ కంటకాలు తేల్చలేదు. ప్లస్ కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కొంతమందికి వాళ్ళకి ఇంతవరకు చెక్కులు రాలా, సమస్యలు తేల్చుకొని వెళ్ళినా కూడా ఆ చెక్కులు ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అని చెప్పి అట్లా జరుపుతూనే ఉన్నారు. ఆ సమస్యలు అవి అట్లా ఉన్నాయి. ప్లాట్ల గురించి ఎక్కడ వస్తుందో అవగాహన లేదు. ఇప్పుడు వచ్చేదో కొత్తగా వచ్చి మళ్ళా మా మీరు ప్లాన్ చూడండి, ప్లాన్ అవగాహన ఒక్కరోజుకి వచ్చి ఒక్కరోజు చూసి చెప్తే ప్లాన్ అయ్యండి, అది కాదు కదా. వాళ్ళు ఎన్నో రోజుల తరబడి చేసిన ప్లాను ఒక రోజులో మాకేదో స్క్రీన్ మీద టీవీలు చూపించినట్టు చూపించిపోతే మాకు ఎట్లా తెలుస్తుంది? మాకు ఇచ్చే స్థలాలు మా పొలంలో ఇవ్వాలా, మా ఊరు లేకోవటానికి లేదు ఒక ఇల్లు కూడా. మాకు జరుబోటు కూడా లేదు. మాకు ఒక ఎకరన్నర పొలం ఇచ్చాం, పూలింగ్కి చెక్కు ఇవ్వలేదు ఇంతవరకు తేల్చి. మా పొలంలోనే ఇస్తే ప్లాట్లు మేము పొలం తీసుకొని ఇస్తాం, లేకపోతే దున్నుకొని పైర్లు వేసుకొని మేము గొడ్డు బొడ్డు పెట్టి బతుకుతాం. మేము ఇయ్యం, ప్రాణాలైన అర్పిస్తాం కానీ మేము ఇయ్యం. అమరావతి కోసం ల్యాండ్ పుల్లింగ్ చేస్తున్నప్పుడు గ్రామాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్చబోమని రాష్ట్ర మంత్రులు, అధికారులు పదే పదే ప్రకటించారు. ఇప్పుడు రోడ్డు నిర్మాణాల పేరుతో గ్రామాలని లేకుండా ఎలా చేస్తారంటూ సిఆర్డీఏ అధికారులను ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఫ్లాట్లు ఇవ్వాల్సిన చోట రోడ్లు నిర్మిస్తే ఫ్లాట్లు ఎక్కడ కేటాయిస్తారో చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి భూమిలిస్తే నట్టేట ముంచుతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వచ్చారో చూసారో అయిపోయింది అన్నారు ఒక రైతు. కనీసం 9.2 పెట్టిన రైతులైనా పిలిచి ఏంటి నీ అబ్జెక్షన్ ఏంటి, ఎందుకు పెట్టావు 9.2 అని ఒక మనిషిని అడగల. దాని ప్రకారం వాళ్ళ సొంత నిర్ణయాలతో తీసుకొని అయిపోయింది గ్రామ కంటకాలు అయిపోయినాయి అన్నారు. ఎన్ని పెండింగ్లు ఉన్నాయి మా ఊర్లో? మాది ఉందే కొద్ది రెవెన్యూ గ్రామ కంటకం, దాన్ని కూడా పరిష్కారం చేయాలి. ఎందుకంటే రైతుకు అన్యాయం జరిగింది, ఊరుకోడు ఏ రైతు ఊరుకోడు, ఏ రైతుకు అన్యాయం జరగకూడదు. ఆ విధంగా అప్పుడు ఇచ్చిన హామీల ప్రకారం ముందుకు పోవాలని చెప్పి మేము అంతా కోరుకుంటున్నాం. ఆ విధంగా లేని పక్షంలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది రైతుల్లో. అది ఎందుకంటే న్యాయం అన్యాయం జరిగినాడు కూడా ఒప్పుకోడు. అది ఆ విధంగా న్యాయం జరగాలి. ఆ రోజు చెప్పిన హామీలకి, ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలి. రైతులు అడిగిన ప్రశ్నలకు సిఆర్డీఏ అధికారుల దగ్గర సమాధానం లేదు. మాస్టర్ ప్లాన్ పై అవగాహన కల్పించేందుకు వచ్చిన అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగుతున్నారు. రాజధానికి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుని సాగు మొదలు పెడతామని కొందరు రైతులు ఘంటాపథంగా చెబుతున్నారు. మాస్టర్ ప్లాన్తో తమకు అన్యాయం జరగబోతోందని స్పష్టమైందని ఆరోపిస్తున్నారు. రైతుల తీరుతో సిఆర్డీఏ అధికారులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఇది ఫైనల్ మాస్టర్ ప్లాన్ కాదని, రైతుల అభ్యంతరాలు తెలుసుకునేందుకే ప్రయత్నిస్తున్నామని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రైతులు మాత్రం అధికారుల మాటలు నమ్మడం లేదు. ఈ వ్యవహారం చివరికి చినికి చినికి గాలివానలా మారుతోంది.